దర్శకుడు మూడో సినిమా నిర్మించబోతున్నాడు నిర్మాత తెలుగు సినిమా గోపాల్ వర్మకి ముందు రామ్ గోపాల్ వర్మ తర్వాత అని అంటారనే విషయం తెలిసిందే అయితే నా వరకు రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయడానికి ముందు తర్వాత అంటాను ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటున్నారు శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ రెండు వేల పద్నాలుగులో ఆర్జీవీతో నేను తీసిన ఐస్ క్రీం చిత్రం నిర్మాతగా నా స్థాయిని పెంచడంతో పాటు నా జాతకాన్ని కూడా మార్చింది ఆ ఏడాది ట్రాఫిక్ బచ్చన్ వీరుడొక్కడే సీనుగాడి లవ్ స్టోరీ వంటి అనువాద చిత్రాలు ధన్ రాజ్ శ్రీముఖిలతో తీసిన స్ట్రైట్ చిత్రం నిర్మాతగా నాకు మరింత గుర్తింపు తెచ్చాయి అదే సంవత్సరం ఆర్జీవీతో ఐస్ క్రీమ్ టూ కూడా తీశాను అతి త్వరలో ఆర్జీవీ దర్శకత్వంలో ముచ్చటగా మూడో చిత్రం తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాను నాకు మూడో చిత్రం చేసేందుకు అంగీకరించిన ఆర్జీవీకి నా ధన్యవాదాలు ఆయన నాపై చూపించే అపార అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు రాక్షసుడు మూవీ కూడా షూటింగ్ కానుంది తమిళంలో ఘన విజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్